ఇది మేలైంది శుభపరి కాదు కూడా రైతులు ఏదైనా సహాయాలు కావాలంటే ఎక్కడో మండలాధికారి దగ్గరికి పోయే పరిస్థితి ఇంతకుముందు జగన్ అన్న రాకముందు ఇప్పుడు గ్రామాలనే ఒక క్రాప్ ఇన్సూరెన్స్ అయినా కానీ పంట మార్పిడి ఏమైనా చేసుకోవాలన్నా కానీ ఏ పంట ఏ టైంలో వేయాలన్నా కానీ దాదాపు 10-12 గంటలు విలేజ్ అగ్రికల్చర్ ఇక్కడే అందుబాటులో ఉంటుంది రైతులకు చాలా మేలైనది ఇలాంటివి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన వచ్చి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఇది అభివృద్ధి కాదా అని మీడియా ద్వారా వాళ్ళని అడుగుతున్నాం వాళ్ళ మాటలు ఎలక్షన్ మాత్రం వచ్చే పనికి వచ్చే మాటలు మాత్రమే మాట్లాడతారు కానీ మేము ప్రజలకు ఏదైతే మేలు జరుగుతుంది ఏ విధంగా ప్రజలకు లబ్ధి పొందుతారు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు ఎవరైనా సరే ఏ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళకి ఏ విధంగా సంక్షేమ పథకాలు అందాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటి రైతు భరోసా కేంద్రాలు సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ సీఎం గారు ఆయనే నెక్స్ట్ ఎమ్మెల్యేగా మేము కూడా బ్రహ్మాండంగా విజయం సాధించి